మాచర్ల టీడీపీ కార్యాలయంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఇన్‌చార్జ్ కొమ్మారెడ్డి చెల్మారెడ్డి, వ్యాపార మార్కెట్ యాడ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావులు పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు గడపగడపకు తిరుగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 34 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కునిసెట్టి వెంకటేశ్వర్లు, నేరేటి వీరస్వామి, శ్రీనివాసరావు, అబ్దుల్ జలీల్, వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క చెరువులు కొండలు అన్నింటిని కూడా పూర్తి చేయడం జరిగింది. దాని ప్రభావంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో బోర్లకు నీరు కానీ రైతులకు రైతు వాడకానికి కానీ అనేక ఉపయోగాలు జరగడం జరుగుతూ ఉంది. ఇదొక మహత్తరమైన కార్యక్రమం. అంతేకాకుండా ఈరోజు నీరు శక్తి కింద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మాచర్ల నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ఈ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలు, సిసి రోడ్ ఆర్ రోడ్ వేయటం జరిగింది. అట్లానే జనరల్ ఫండ్స్ కూడా 10 కోట్ల రూపాయలు సిసి రోడ్ జరిగింది. అట్లానే ఎన్ఆర్జీసి పంచాయతీ గ్రాంట్లతో కూడా సుమారు 13-14 కోట్ల రూపాయలు మాచర్ల నియోజకవర్గం జరిగింది. అలానే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి గ్రామం నుంచి కూడా సుమారు 70 గ్రామాల్లో 120 దాకా బోర్లు వేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడం కూడా జరిగింది. కానీ మున్సిపాలిటీలో కూడా దాదాపు 20 దాకా బోర్లు వేయడం జరిగింది. 20 అన్ని మోటార్లు కానీ అన్ని సౌకర్యాలతో మున్సిపాలిటీ పట్టణాల్లో కూడా దాదాపు నీటి సమస్యని ఎక్కడా కూడా మనం ఎద్దరు లేకుండా పరిష్కారం చేస్తాం. అదే కాకుండా మున్సిపాలిటీ పట్టణంలో తార్ రోడ్డు సిసి రోడ్డు దాదాపు 5 కోట్ల దాకా వేయడం జరిగింది. ఇప్పుడు పెండింగ్లో కూడా కొమ్మల కాలువ కానీ అక్కడ మార్కెట్ నుంచి చంద్రం వరకు డ్రైనేజీ కాలువలు కానీ దాదాపు ఒక 2 కోట్ల చిల్లర టెండర్లు పిలవడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తయింది. మరి 2 సంవత్సరాల్లో ఎలాంటి అవినీతికి అక్రమాలకి ఉపకోణాలకు పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మా నాయకు చంద్రబాబు పరిపాలిస్తూ రాష్ట్ర అభివృద్ధి చేస్తూ మరి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ఒక పక్క నూతన రాజధాని నిర్మాణం కూడా చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ కానీ వాటర్ రుణమాఫీ కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ నూతనంగా రామ సోదరులకి అలాగే బ్రాహ్మణులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి పాటుపడే విధంగా మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ కాపులకు 1000 కోట్లు అలాగే బ్రాహ్మణులకు 1000 కోట్లు కేటాయించి వారి అభివృద్ధి కూడా పాటలు వేస్తున్నారు. పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఎంత అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నా కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గడప గడప మీద పేరుతోటి మరి తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీ చేస్తున్న పార్టీ మరి అధికారంలో రావడం ముందు ఏమైనా వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అమలు చేయట్లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలు తక్కువ పట్టించే పట్టించేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గడప గడప తిరగడం కాదు, గడప గడప పొద్దులు దండాలు పెట్టుకోవడం తిరిగినా కూడా ఇవాళ ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎలక్షన్ ముందు ఏదైతే వాగ్దానం చేసాడో మా నాయకుడు ఆ వాగ్దానాలే కాదు ఇంకా ఎక్కువగా మరి అమలు చేస్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చెప్పడే కూడా మరి ఎన్నికల ముందు చెప్పడే కూడా మరి ఈరోజు అమలు చేస్తున్న కనుక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కాపు సోదరులు రిజర్వేషన్ కల్పించకుండా మరి వారు కార్యక్రమం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించి మరి ఈరోజు కులాల మధ్య శిక్ష పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఇది తప్పుడు విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పడుతుంది నడుతుంటే వారికి మరి రాష్ట్రానికి అభివృద్ధి ఉపయోగపడే సూచనలు సలహాలు ఇవ్వకుండా సూచన సలహాలు ఇవ్వకుండా మరి అసెంబ్లీ సమావేశాలు కూడా కూర్చోకుండా మరి ఎన్నో ధర్నాలు రాష్ట్ర రోజులు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుకుంటూ మరి ఒక అభివృద్ధి మన కేవలం ముఖ్యమంత్రి పీఠాధిపతిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కానీ మరి రాష్ట్ర సంక్షేమం కానీ సహకరించకుండా మరి ఈ రకంగా ప్రజలు తప్పుగా పండిస్తూ 13 కేసుల్లో ముత్తావి మరి శుక్రవారం సిబిఐ కోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ కోర్టు తిరిగి నువ్వు
మరి లక్షల కోట్ల రూపాయల్ని ప్రజలకు నీవు దోసుకున్న ధనాన్ని ఇవాళ మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్వాధీనం చేసుకున్న సంగతి మరి ఎట్లా ఎట్లా పెట్టి సంగతి కూడా ప్రజలందరూ తెలుసు. ఇవంతా దోపిదారో ఈ తండ్రి అధికారాన్ని పెట్టుకుని దోసుకున్న దోపిడిని ప్రజలు ఈ రోజు కూడా మర్చిపోలేరు. నువ్వు రాబోయే రోజుల్లో ఇలాగే ప్రవర్తిస్తే కనీసం నువ్వు ప్రతిపక్ష స్థానాన్ని కూడా రాదు, చెప్పు సింగిల్ డిజిట్ గా పరిమితం అవుతావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే అభివృద్ధి పనులు చూస్తే మా చర్యలో ప్రమాణంగా అభివృద్ధి చేశాం. ఉండ నిధులతో ప్రజలకు ఏవైతే అవసరమో అవసరం మొత్తం తీసుకున్నామో అలాగే బాచల వ్యవసాయ మార్కెట్ యాక్ట్ నుంచి కూడా మరి 17 లక్షలతో సుమారు 45 కిలోమీటర్లు 34 రోడ్లని మేము ప్రజల రైతులకి పొలాలు పోయి గాలి కొనేసి మరి రైతుల యొక్క సమస్యలు గాలి కొనేసిన 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మరి మార్కెట్ యాక్ట్ నిధులు కూడా తప్పుదారి పట్టి దోసుకున్నప్పుడు మరి రైతులకి మీరు ఏం చేశారని చెప్పుకోవాలి సందర్భంగా అడుగుతున్నాను. మరి ప్రధానమంత్రి మీరు చేయని అభివృద్ధిని కూడా మేము ఇవ్వాలా రైతుల కోసం వ్యవసాయ మార్కెట్ యాక్ట్ నిధులు ఉపయోగించి పొలాలు పోయే దారులు కూడా బ్రహ్మాండంగా విస్తృతపడుతున్నాం. రోడ్లు వేసి రైతులకు సౌకర్యం కల్పిస్తున్నాము. మరి ఇంత సంక్షేమ ఇంత అభివృద్ధి కార్యక్రమాన్ని మరి అలాగే మరి కొత్తగా మరి 6 సంవత్సరాల 7 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రోసయ్య గారు శిల్పస్థాపన చేసి ఒక శిలాఫలకాన్ని వేసిపోయాడు ఒక సమాధి లాగా మరి ఈ రోజు దాన్ని పట్టుకో దిక్కులేదు మీ ప్రాంతంలో వెళ్ళినప్పుడు వారు ఒక రేపు నెలలోనే మేము పిచ్చియాడ నిర్మాణాన్ని కూడా సేప ప్రారంభించబోతున్నాము. నల్ల కట్టుబడి నిర్మాణం చేపడతాము. రాబోయే సీజన్ నాటికి రైతులకి ఆత్మనిర్భర పిచ్చియాడిని వారి యొక్క రైతుల దగ్గర నుంచి పిచ్చి కొనుగోలు వ్యాపారం చేసుకోవడానికి సిద్ధం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ మరి మీరు చెప్పే తప్పుడు ప్రశ్న నమ్మద్దు. వాళ్ళు తిరిగి మీరు క్వశ్చన్ చేయండి. వాళ్ళు చేసి దోపిడీ విధానాన్ని మీరు మరి ఎండగట్టాలని చెప్పి కూడా మాట్లాడలేదు.